కలుస్తారు, వాళ్ళు పోయి తెలుగుదేశం పార్టీలో చేరతారు. ఇంకెక్కడ పార్టీ డెవలప్ అయితే చెప్పండి. ఇంకా ఆయన చెప్పబోయేది ఏముంటుందండి, చెప్పబోయేది ఏముంటుంది? ఆవిర్భావ సభలో ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్పే అవకాశం చెప్తాడు? మీరు ఆశించింది చెప్తారా లేకపోతే మీరు ఊహించింది చెప్తారా? తెలుగుదేశంతో కలిసి వెళదాం, తెలుగుదేశం కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేస్తే తప్ప మనకు మనుగడ లేదు అంటాడు. కానీ అక్కడ అలా చెప్తే ఒప్పుకోరు కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. గారు ఒక మాట చెప్పారు, హరిరామ్ జోగయ్య గారు చాలా విలువైన మాట చెప్పారు. మరి దానిని ఎంతవరకు పాటిస్తారో కూడా మనం చూడాలి. హరిరామ్ జోగయ్య గారు ఏం చెప్పారంటే, రైట్, హరిరామ్ జోగయ్య గారు ఏం చెప్తారు, హరిరామ్ జోగయ్య గారు ఏం చెప్పారు అనేది, హరిరామ్ జోగయ్య గారు కాపు సంక్షేమ శాఖ మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు అనేది పవన్ కళ్యాణ్ కి తెలియదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మనం సమదూరంలో వెళ్ళటమే మనకు శ్రేయస్కరం అని హరిరామ్ జోగయ్య గారు స్పష్టంగా చెప్పారు. అవును, ఆయన ఆ మాట అంటారని ముందే తెలుసు పవన్ కళ్యాణ్కి. ఆ విషయం మీకు తెలుసో లేదో ఏమంటే, ఆ మాట అంటారని ముందే తెలుసు. లైన్ టు లైన్ ఆయన ఏం చదువుతున్నాడు కూడా పవన్ కళ్యాణ్ గారు పక్క నుండి చూస్తానే ఉన్నారండి. లైన్ టు లైన్ ఆయన చదివేది కూడా చూస్తానే ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసే రాస్తుంటారు దాన్ని రూల్స్. అవును, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, హరిరామ్ జోగయ్య గారు మాట్లాడుతున్నంతసేపు పవన్ కళ్యాణ్ గారు చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఒక చిరునవ్వు, దాన్ని ఏదో యాక్సెప్ట్ చేస్తున్నట్టు, ఆయన పెద్ద ఆయన మాటల్ని స్వాగతిస్తున్నట్లుగా ఆయన ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ పక్కనున్న నాదెండ్ల మనోహర్ గారి ఎక్స్ప్రెషన్ మాత్రం వేరే రకంగా ఉంది. నాకు అనిపించింది, చెప్తున్నాను నేను, మీకు అనిపించింది, అలాగే నాకు అనిపించింది. గౌరవిస్తూ ఎవరిని, హరిరామ్ జోగయ్య గారిని గౌరవిస్తూ, కాపుల ఆత్మగౌరవానికి దెబ్బ తినకుండా నేను సరైన నిర్ణయమే తీసుకుంటానని చెప్తే ఈయన ముఖం నల్లగా పెట్టేశాడు నాదెండ్ల మనోహర్ గారు. నేను అది కూడా గమనిస్తానే ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మనోహర్ గారు మాట్లాడింది విన్నారా మీరు? మనోహర్ గారు ఖచ్చితంగా వైసీపీ మీరు విన్నారా అని అడుగుతున్నా. మీరు విన్నారా మనోహర్ గారు మాట్లాడింది? మీరు విన్నారా అని అడిగాను నేను. ఆయన 3 సార్లు అన్నారు, ఆయన మూడు సార్లు అన్నారు మన కాపులు అని. అది సరే, 2019లోనే, ఎందుకంటే ఆయన తెనాల్లో ఎక్కువ కాపులు సార్. తెనాల్లో విన్నింగ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేసేది కాపులు సార్. కనీసం మరి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే మన కాపులు అనకపోతే ఎలా గెలుస్తాడు చెప్పండి? మరి గుంటూరులోనే కదా, మాకు తెలుసు కదా విషయాలన్నీ. మరి తెనాలిలో మన కాపులు అనకుండా ఏ కమ్మ ఏ చౌదరి అక్కడ గెలవలేడు. మన కాపు అనకుండా ఏమంటారు చెప్పండి? అందులో కాపుల సభలో ఆయన కూర్చోవటమే ఒక విశేషం. ఇప్పుడు కమిటీ మెంబర్ కాబట్టి కూర్చున్నారు, తప్ప చైర్మన్ కాబట్టి కూర్చున్నారు, అంతేగాని కాపు కాకపోతే కూర్చోకూడదని లేదు కదా, కూర్చున్నారు సార్, దాంట్లో తప్పలేదు. మరి వైసీపీ సోషల్ మీడియా అదే కనిపిస్తోంది. ఈ కాపుల సమావేశంలో ఈ కమ్మోడి పెత్తనం ఏంటని చెప్పి మీ సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న చాలా చాలా పోస్టులు నేను వ్యక్తిగతంగా యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా సరే కుల సమావేశాలు పెట్టుకునేటటువంటి హక్కు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యండి ఇతర కుల సమావేశాలు, నిన్ననే మాది ముస్లిం సమావేశం, అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలతో సమావేశం పెట్టడం ఏంటని అనకూడదు కదా సార్. అది పార్టీ ఒక పార్టీ దగ్గరికి, ఒక పార్టీ కార్యాలయానికి ఒక సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు. ముందు రోజు బీసీలు వచ్చారు, తర్వాత రోజు కాపులు వచ్చారు. ఓకే సార్, ఇక పాయింట్కి వచ్చేద్దాం. ఆయన ఏం చెబుతారు అనేది వేచి చూద్దాం. ఆయన ఏం చెప్తారు అన్న తర్వాత కూడా మాట్లాడదాం మనం. అండ్ ఇంకొకటి